హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎల్ఆర్ఎస్ 2020లో ఎంత భూమికి ఎంత ఎల్ఆర్ఎస్ కట్టాలి, ఈ ఎల్ఆర్ఎస్ లెక్క ఎట్లా చేయాలని చెప్పేసి చాలా మందికి అర్థమవుతలేదు. కాబట్టి మీకోసం నేను ఒక క్యాలిక్యులేటర్ తయారు చేసిన ఫ్రెండ్స్. దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మీ భూమి ఎన్ని గజాలో చెప్పుండ్రి. అట్నే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పేపర్లలో గజానికి ఎంత రేటు ఉన్నదనే విషయం ఈ రెండు చెప్పినట్టయితే విత్ ఇన్ సెకండ్లో మీ భూమికి మీరు కట్టాల్సిన బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జీలు ఎంత, ఓపెన్ స్పేస్ ఛార్జీలు ఎంత, అసలు మీరు మొత్తం కట్టాల్సిన ఎల్ఆర్ఎస్ ఎంత అని చెప్పేసి ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా రావడం జరుగుద్ది. ఇది ఎట్లా ఓపెన్ చేయాలి, ఈ లింక్ ఎక్కడ ఉంటుంది, ఈ వెబ్సైట్ ఎట్లుంటుంది అని చెప్పేసి నేను మొత్తం కూడా చూపెడతా. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీరు ఈ వీడియో మొత్తం చూసినట్టయితే ఖచ్చితంగా మీ 15 నిమిషాలు టైం సేవ్ అయ్యింది. ఎందుకంటే ఇదే లెక్క మీరు పెన్ను పేపర్ వాటి చేస్తే 15 నిమిషాల కంటే ఎక్కువ టైమే పడుతుంది, అంతసేపు చేసినాక కూడా కరెక్ట్ లెక్క అయితే గ్యారంటీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా మీకు లింక్ ఎక్కడ ఉందో చెప్తా. నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లేకపోతే ఈ వీడియో ఫస్ట్ కామెంట్ దగ్గర కూడా పిన్ చేసి పెడతా, అక్కడ పోయి క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ అయ్యింది, ఇది మన వెబ్సైటే. దీంట్లో ఫస్ట్ మీకు భూమి గజాలలో అని ఉన్నది కదా, అక్కడికి వచ్చి మీ భూమి ఎన్ని గజాలో రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 121 గజాలు అనుకుందాం, మా భూమి 121 గజాలు ఉన్నది అనుకుందాం. 121 రాసిన దీని కింద రిజిస్ట్రేషన్ సమయంలో గజం ధర, అంటే మీ రిజిస్ట్రేషన్ పేపర్లలో గజానికి ఎంత రేట్ అని చెప్పేసి ఉంటుంది, ఒకసారి దాంట్లో చూసి గజానికి ఎంత రేట్ ఉన్నదో రాయండి. ఇక్కడ నేను ఏం చెప్తా, ఒక 1200 రూపాయలు ఉన్నది అనుకుందాం, 1200 రూపాయలు వేసుకుంటా. ఫ్రెండ్స్, ఇది రిజిస్ట్రేషన్ సమయంలో గజం ధర అని ఎందుకన్నా అంటే, కొద్దిసేపటి క్రితం ఈ వీడియో చేయడానికి 5 నిమిషాల ముందే మనకు కేటీఆర్ ఏం చెప్పిందంటే రిజిస్ట్రేషన్ టైంలో ఉన్న రేటే తీసుకుంటామని చెప్పేసి చెప్పిండ్రు. ఇంతకుముందు మనకు 131 జీవోలు ఏం చెప్పిండంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ తీసుకుంటామన్నారు, కానీ చాలామందికి ఎక్కువ ధర అయిపోతుంది అనడంతో వీళ్ళైతే తగ్గించడం జరిగింది, రిజిస్ట్రేషన్ టైంలో ఉన్నదే తీసుకుంటారు. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ పేపర్లో ఎంత రేట్ ఉన్నదో అంత రేట్ ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేనేం చేసిన, భూమి గజాలలో ఎంత ఉన్నది వేసిన, దాని కింద రిజిస్ట్రేషన్ టైంలో గజం ధర వేసిన. ఇక్కడ చూడండి, నేను సబ్మిట్ కొట్టంగానే నాకు మిగిలిన లెక్క మొత్తం చేసి చూపెడుతుంది. ఇక నేను సబ్మిట్ అనేది కొట్టిన, సబ్మిట్ కొట్టంగానే మీ భూమి ఎన్ని చదరపు మీటర్లు ఉన్నదనేది రావడం జరిగింది. 121 గజాలు అంటే 101.17 చదరపు మీటర్లు అని చెప్పేసి అర్థం. ఈ చదరపు మీటర్లకు రెగ్యులరేషన్ ఛార్జ్ ఎట్లా తీసుకుంటున్నారంటే, 100 చదరపు మీటర్ల కంటే తక్కువ ఉంటేనేమో 200, 100 నుంచి 300 ఉంటే 400, 300 నుంచి 500 ఉంటే 600, 500 పైన ఉంటే 750 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా మీకు అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఎంటర్ చేసినంటే ఆటోమేటిక్గా మీ రెగ్యులరేషన్ ఛార్జ్ అనేది రావడం జరుగుద్ది. ఇది 100 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి 1 చదరపు మీటర్కు 400 చొప్పున 100 చదరపు మీటర్లకు 40,468 రూపాయలు రెగ్యులరైజేషన్ ఛార్జీలు అవుతాయి. మీరేం టెన్షన్ పడకుండ్రి, ఇవన్నీ కట్టుడు కాదు, ఈ రెగ్యులరైజేషన్ ఛార్జీల కొంత పర్సంటేజ్ కట్టాల్సి ఉంటుంది. ఆ పర్సంటేజ్ ఎంత అని చూసుకుంటే, ఇప్పుడు మీ భూమి ధర అనేది 3000 కంటే తక్కువ ఉంటే, అంటే రిజిస్ట్రేషన్ టైంలో గజానికి 3000 కంటే ధర తక్కువగా ఉంటే 25%, అంటే ఈ 40,000లో 25% కట్టాలి. ఇప్పుడు ఈ 1200 అనేది 3000 కంటే తక్కువనే కదా, కాబట్టి నేను 40,000లో 25% అంటే 10,117 రూపాయల రెగ్యులరైజేషన్ ఛార్జ్ అనేది నాకు రావడం జరిగింది. ఇదేం నేను లెక్క చేసేయలేదు, కింద ఆటోమేటిక్గా అదే చూపెట్టింది. దాని తర్వాత ఓపెన్ స్పేస్ ఛార్జ్, ఈ ఓపెన్ స్పేస్ ఛార్జ్ ఎట్లా అంటే 121 గజాల భూమికి రిజిస్ట్రేషన్ టైంలో 1200 రూపాయలు గజం కాబట్టి ఎంత ఖర్చు అయిద్దో ఆ ఖర్చు లోపల నుంచి 14% అనేది తీసుకోవడం జరుగుద్ది. ఆ ఖర్చు లోపల నుంచి 14% మీరు కష్టపడాల్సిన పని లేదు, ఈ క్యాలిక్యులేటర్ చేసుకుంటుంది. 14% ఎంత అయిందంటే 20,328 రూపాయలు అయింది. అంటే మీకు ఇక్కడ రెగ్యులరైజేషన్ ఛార్జీలలో కట్టాల్సింది ఎంత, 10,117, ఓపెన్ స్పేస్ ఛార్జీలలో కట్టాల్సింది ఎంత, 14%, 20,328 రూపాయలు. ఈ రెండు కలిపితేనే మీరు కట్టాల్సిన ఎల్ఆర్ఎస్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఎల్ఆర్ఎస్ ఎంత అంటే 30,445 రూపాయల 6 పైసలు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటానా, ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి చూడండి. పెద్ద ట్రిక్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ మీ భూమి ఎన్ని గజాలో ఇక్కడికి వచ్చి రాయండి. మళ్ళీసారి నేను రాసి చూపెడుతూ చూడండి, మా భూమి 200 గజాలు అనుకుందాం. ఆ తర్వాత ఈ భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దీని రేటు ఒక 700 ఉన్నది అనుకుందాం, 700. ఇవి రెండు కొట్టి నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు సబ్మిట్ కొడతా. సబ్మిట్ కొట్టంగానే కింద చేంజ్ అయితే ఒకసారి చూడండి, సబ్మిట్ కొట్టంగానే చేంజ్ అయింది. 200 గజాలు అంటే 167.22 మీటర్లు,
రెగ్యులరైజేషన్ ఛార్జీ 66,889, దీంట్లో కట్టాల్సిన పర్సంటేజ్ 16,722, ఓపెన్ స్పేస్ ఛార్జీలు 19,600, నేను మొత్తం కట్టాల్సిన ఎల్ఆర్ఎస్ 36,322.41. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటానా? ఈ క్యాలకులేటర్ చేసుడుకు నాకు 10 గంటల టైం పట్టింది, మీకు కేవలం 5 నిమిషాల్లో మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసిన. మరి దీనికి లైక్ చేస్తారా, షేర్ చేస్తారా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారా, నాకు ఎట్లా సపోర్ట్ చేస్తారు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ అయితే చేయండి, నాకు అదే సరిపోద్ది. ఇంతసేపు ఓపెన్గా వీడియోని చూసినందుకు వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఎల్ఆర్ఎస్ క్యాలకులేటర్ అనేది 131G1 బేస్ చేసుకుని ఉన్నది. ఇన్ కేస్ మీ ఇంటికి ఆ రెవెన్యూ ఆఫీసర్ వచ్చి చెక్ చేసినప్పుడు ఈ రేట్ అనేది ఎక్కువ కావచ్చు, కొంచెం తక్కువ కావచ్చు, దీన్ని ఒక రిఫరెన్స్ లాగా మాత్రమే తీసుకోండి. మీకు ఎగ్జాక్ట్గా రేట్ తెలవాలంటే రెవెన్యూ ఆఫీసర్ మాత్రమే చెప్తాడు, దీనికంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతేగాని అంతకుమించిన పెద్ద తేడాలు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? ఇట్లాంటి మంచి వీడియోస్ కావాలంటే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించినవి కావాలన్నా, 3D ప్లాన్స్ కావాలన్నా కూడా, లేకపోతే మీరు తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.